విషయంలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దర్శకుడు ఆర్జీవీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఎక్స్ లో పెట్టినటువంటి ఒక పోస్ట్ పై అనేక కేసులు నమోదు చేస్తున్నారని ఆర్జీవీ పిటిషన్ దాఖలు చేశారు. ఇక చట్ట విరుద్ధంగా ఒక విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కేసులు నమోదయ్యాయని, ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని పిటిషన్ లో ఆర్జీవీ కోరారు. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది ఈ పిటిషన్ ను వాయిదా వేయాలని కోరడంతో ఏపీ హైకోర్టు క్వాష్ పిటిషన్ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు వేట కొనసాగుతుంది. పలు బృందాలుగా ఏర్పడిన పోలీసులు హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో గాలిస్తున్నారు. ఆర్జీవీపై తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. విచారణకు హాజరు కాకుండా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సోషల్ మీడియా పోస్టుల కేసులో ఒకవైపు పోలీసులు రామ్ గోపాల్ వర్మ కోసం వెతుకుతూ ఉండగా, మరోవైపు అజ్ఞాతం నుంచి ఆయన వరుసగా వీడియోలు విడుదల చేస్తున్నారు. పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానాలు ఇస్తున్నారు. తాను కేసులకు భయపడట్లేదని అన్నారు. ఏడుస్తున్నానని, భయపడుతున్నానంటూ వస్తున్నటువంటి వార్తల్లో నిజం లేదని తెలిపారు. ఏడాది క్రితం చేసినటువంటి ట్వీట్ పై కేసు నమోదు చేయడం విచిత్రంగా ఉందంటూ వర్మ ఇప్పటికే ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఇక తాజాగా మరో వీడియో రిలీజ్ చేసినటువంటి వర్మ సోషల్ మీడియాలో కామెంట్ చేసే వాళ్ళను అరెస్ట్ చేయాలి అంటే 80-90% మంది జైల్లో ఉండే ఉంటారంటూ పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియా ప్రాబ్లం అని, తన సమస్య కాదని వ్యాఖ్యానించారు వర్మ.